హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పచ్చదనం తాండవిస్తోంది రహదారికి ఇరువైపులా కనువిందు చేస్తున్న వృక్షాలు ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తున్నాయి కొన్ని చోట్ల మొక్కల పెంపకం సరిగ్గా నిర్వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి హరిత శోభను సంతరించుకుంది ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నాటిన మొక్కలు పెద్దవై చల్లటి నీడనిస్తున్నాయి రెండో విడత హరితహారంలో భాగంగా ఐదేళ్ల క్రితం రెండు వేల పదహారు జులై ఎనిమిది నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటించారు చిట్యాల మండలం గుంజాంపల్లి వద్ద స్వయంగా మొక్క నాటడమే కాకుండా ఆ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ప్రజలు హరితహారంలో పాల్గొన్నారు చౌటుప్పల నుంచి కోదాడ వరకు కార్యక్రమం యజ్ఞంలా సాగింది సంకల్పం కేసీఆర్ గొప్ప సంకల్పం అందులో భాగంగానే ప్రతి ఊర్ల గ్రామ పంచాయతీ నుంచి గానీ పట్టణ పగతి నుంచి గానీ ఏది కూడా చెట్ల గురించి పెద్ద ఎత్తున ఉద్యోగం చేపట్టి చెట్ల కార్యక్రమం వస్తుంది కరెక్ట్ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇంత పెద్దగా ఎదిగినాయి మంత్రి గారు రెడ్డి ఆధ్వర్యంలో లింగే గారి ఆధ్వర్యంలో కూడా ఫస్ట్ విడత సెకండ్ విడత కార్యక్రమం కాకుండా ఇలా ఏడో విడత కార్యక్రమం ఉంది అంతా కూడా సక్సెస్ఫుల్ గా జరిగింది ఇంకా కూడా ఈ చెట్ల కార్యక్రమాన్ని పార్టీల అతీతంగా అందరూ కూడా పాల్గొని రాష్ట్రం మొత్తం కూడా ఈ చెట్లు కార్యక్రమం చేపడితే ఇంకా కూడా భవిష్యత్తులో మనకే కాదు మన పిల్లలకు కూడా ఆక్సిజన్ గాని రోగాలు మరి పెంచడం వల్ల కోతులు రాకుండా కొంచెం చౌటుపల్ చిట్యాల నార్గట్పల్లి కట్టంగూరు నకిరికెల్ సహా కోదాడ వరకు పచ్చదనం కనిపిస్తోంది ప్రతి గ్రామానికి లక్ష్యాన్ని నిర్దేశించి మొక్కలు అందజేశారు పంచాయతీరాజ్ అటవీ శాఖలు రెండో విడత హరితహారం బాధ్యతలు తీసుకుని రహదారిపై ఖాళీ స్థలాల్లో నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి అయితే మొక్కల సంరక్షణకు అధికారులు మరింత శ్రద్ధ కనబరిస్తే ఇంకా పచ్చదనం పరడవిల్లేదని స్థానికులు చెబుతున్నారు కొన్ని చోట్ల మొక్కలకు కంచె ఏర్పాటు చేయకపోవడంతో వాటిని పశువులు మేస్తున్నాయి నాటిన మొక్కలకు పూర్తిస్థాయిలో సంరక్షణ చర్యలు చేపట్టి ఉంటే మరింత హరితమయంగా వాతావరణం కనిపించేదని స్థానికులు సూచిస్తున్నారు లో గౌరవ ముఖ్యమంత్రి వారిలో రెండో విడత హరితహార కార్యక్రమంలో ఇక్కడ చెట్టు పెట్టడం జరిగింది ఇక్కడ బహిరంగ సభ కూడా ఏర్పాటు నిర్వహించడం జరిగింది తోడు వెంబడి గుండ్రాంపల్లి నుంచి మరి అందడ చెట్లు పెట్టడం జరిగింది ఈ చెట్లు పెట్టడం కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు కాని వాటి సంరక్షణ మాత్రం అంత మాత్రమే పెట్టి వదిలేయడం జరుగుతున్నది పది సంవత్సరం వర్షాలు పడ్డప్పుడు మరి చెట్టు రాటం కార్యక్రమం చేస్తున్నారు గాని ఎన్ని పెంపకం జరుగుతున్నది మరి ఏ విధంగా వాటిని రక్షిస్తున్నారు అనేది మరి ప్రభుత్వం అధికారులు దాని లెక్క తేల్చలేకపోతున్నారు కోట్లాది రూపాయలు మేకలు చెట్లు నరకకుండా మరి మరి కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం అనేటువంటివి సంరక్షించబడడానికి మనుషులను పెట్టి వాటిని పోషణ అనేటువంటిది నిర్వహించడం జరిగింది ఆ తర్వాత జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్ళంతా కూడా పనులు మానేయడం జరిగింది దాని వల్ల ఇక రోడ్ల పండి వెళ్తున్నటువంటి పశువులు కానివ్వండి గొర్రెలు కానివ్వండి అవన్నీ చెట్లను తినేయడం అనేటువంటి జరుగుతుంది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బతుకుతున్నాయి మిగతా వాటికి రక్షణ అనేటువంటిది లేదు కాబట్టి గవర్నమెంట్ చెట్లు పెట్టడంతో పాటు వాటి పోషణ కూడా చూసుకునే విధంగా కొంతమంది సర్వర్ల నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటిది మా ఆలోచన ఇక్కడ బంకు మాకు ఆపోజిట్ లో ఉండడం వల్ల ఈ సర్వీస్ రోడ్ నుంచి రాకపోకలు నిర్వహించడానికి మాకు ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి చెట్లు పెట్టేటప్పుడు భవిష్యత్తు తరాలకు కూడా తర్వాత ఇబ్బంది అనేటువంటి జరగకుండా ఉండే విధంగా పెడితే బాగుంటది అటవీ విస్తీర్ణం పెంచాలని కోర్టు వెచ్చిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు